హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫేక్ న్యూస్తో పరువు పోగొట్టుకున్న నారా లోకేష్. ఏపీలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరుగుతున్న గొడవలతో సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. అయితే ఇందులో చాలా వార్తలు ఫేక్ అని తేలడం విశేషం. తాజాగా నారా లోకేష్ కూడా ఇలాంటి ఓ ఫేక్ పోస్ట్తో తన పరువు తానే తీసుకున్నారు. వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులమాలనుకున్నారు లోకేష్. చివరకు పోలీసులు ఆ ఫేక్ పోస్ట్ వ్యవహారాన్ని సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై లోకేష్ రియాక్షన్ ఏంటో చూడాలి. ఎన్నికల రోజు విశాఖపట్నంలోని అక్కిరెడ్డి పాలెంలో ఓ గొడవ జరిగింది. వైసీపీకి ఓటు వేయలేదని, ఓ కుటుంబంపై దాడి చేశారని, వాళ్లను గాయపరిచారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బాధితులు కూడా తమపై పొలిటికల్ అటాక్ జరిగిందని ఆరోపించారు. దీంతో నారా లోకేష్ కూడా ఇది పొలిటికల్ దాడి అని తీర్మానించేశారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో వైసీపీని విమర్శిస్తూ పోస్టింగ్ పెట్టారు. ప్రజాస్వామ్యంపై వైసీపీ నేతలు దాడి చేశారని మండిపడ్డారు. అమానవీయ ఘటన, అనాగరిక చర్య అంటూ దుమ్మెత్తిపోశారు. టీడీపీ సానుభూతి పరులంతా సోషల్ మీడియాలో ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో విశాఖ పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. అది అసలు పొలిటికల్ దాడి కాదని వివరణ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత తగాదాల వల్ల ఇరుగు పొరుగు వారు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారని చెప్పారు. పాత గొడవలు ఉన్నాయని, ఈ గొడవలకు, రాజకీయాలకు, ఎలక్షన్కి సంబంధం లేదని అన్నారు. సోషల్ మీడియాలోని ఫేక్ పోస్టులను నమ్మొద్దని అన్నారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ వివరణను హైలైట్ చేసింది. లోకేష్ సిగ్గుతో తలదించుకోవాలని ఘాటుగా ఓ పోస్ట్ చేసింది. ఓ పోస్టింగ్ ఇప్పుడు వైరల్గా మారింది.